సిచ్యుయేషన్ గా ఉంది. ఫారెన్ ఎంబసీస్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వి కాంట్ టచ్ దెమ్ ఎనీమోర్. ఏం చెప్పమంటావు? ఇంతవరకు ఈ కేసులో ఏ ప్రోగ్రెస్ లేదు. సార్, ఈ కేసుని ఎన్ఐకి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కొత్త ఆర్గనైజేషన్, హ్యాండిల్ చేయగలరా? వాళ్ళని ట్రైన్ చేసిందే ఈ సిచ్యుయేషన్స్ కోసం. హూ ఇస్ ద బెస్ట్ వీ హ్యావ్? విజయ్ వర్మ, ఆల్సో నోన్ యాజ్ వైల్డ్ డాగ్. కానీ ఆయన ఇప్పుడు ఎన్ఐలో లేడు. వాట్? ఎందుకు? జోరా హౌస్, హైదరాబాద్. ఏంటి సార్ మీ కొరియర్? ఇది రాదు రాదు సార్. అడ్రస్ ఇదే ఉంది సార్, 313 జారా హౌస్. అశోక్ హుస్సేన్ అంటే మీరే కదా సార్? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు సార్. అడ్రస్ ఇదే ఉంది సార్. ఖచ్చితంగా ఒక టెర్రరిస్ట్ వెపన్స్ చూసాను, 5 మంది పైన ఉన్నారు. చంపకపోతే చేస్తావు. అరెస్ట్ చేసుకోండి సార్. ఒక జోరా హౌస్ లోనే కాదండి, విజయ్ వర్మ డీల్ చేసిన ఏ కేసులోనూ ఎవరు ప్రాణాలు తుమిదలేదు. అందుకే విజయ్ వర్మకు వైల్డ్ డాగ్ అని పేరు వచ్చింది. సస్పెండ్ చేశారా లేదా ట్రాన్స్ఫరా? డెస్క్ జాబ్. వైల్డ్ డాగ్. ద ప్రెస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫీల్డ్ డే. పిలిపించండి.
సార్ వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్ ఆ మాట అనాల్సింది నేను ప్రియా మీకు ఒక అవార్డు ఇవ్వాల్సింది మా వైల్డ్ డాగ్ తో ఇలాంటి పనులు చేస్తున్నందుకు మీ డిపార్ట్మెంట్ కి మీడియాకి వైల్డ్ డాగ్ అయి ఉండొచ్చు నాకు కాదు I'm sorry. It's okay. Please. Dad, you can't do this. Amma, nuva anna cheppu. Nani ippudu ilage chestadu. Navya, uttamma. Akkada crowd ekkuva undindi. నీకు చాటే కదా కావాల్సింది కాన్స్టేబుల్ పంపించి ఇట్టే తెప్పిస్తా ఓకేనా నో నాట్ ఓకే నిన్న ఫ్రెండ్స్ తో కలిసి చాట్ తినాలి అది గూగుల్ చాట్ లో అమ్మ నువ్వు అనే చెప్పు ప్లీజ్ టెల్ హిమ్ కుదరదు విజయ్ స్టాప్ బీయింగ్ సో పొసెసివ్ కూడ తన ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా షీల్ బి ఫైన్ నవ్య నువ్వు వెళ్ళు ఐ లవ్ యు అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆయన నవ్య లేదని యాక్సెప్ట్ చేయడానికి నాకే చాలా కష్టంగా ఉంది విజయ్ వి నీడ్ యూ బ్యాక్ వై మీ బికాస్ యూఆర్ స్టిల్ ద బెస్ట్ లాస్ట్ కేసులో ఏమైనా లీడ్స్ దొరికాయా విజయ్ వీ మస్ట్ గెట్ దెమ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ వన్ కండిషన్ ఐ నీడ్ మై టీమ్ బ్యాక్ మళ్ళీ నన్ను ఎన్ఐఏలో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు నా గురించి ఆలోచించొద్దు ఐల్ బి ఫైన్ ఈ నలుగురి పేర్లు నోట్ చేసుకోండి yes sir and put them on Pune blast case Ali Raza Rudra Gaur Ashwant Manohar and Caleb Matthews And the special investigative team shall be led by Vijay Verma. It's great to be back with you again, sir. Yeah, how's life? My life is super good, sir. Can you meet mother Billy Penny? Arey, sorry, ra. Billy Krali Penny. Palace. Amma yoru? US lo kalisi chadukunnam, sir. Aha. Mari, Kalib bhai, meeru eppudu pani chestuntaru? Kalib bhai, cheppaleda? Enti? Mona Kalib bhai pelli chuppuliki vellaru. Ah. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చున్నారు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది ఏంటది ఏంటండి మీరు ఒంటరిగా వచ్చారు మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు గుడ్ టు సీ యూ బ్యాక్ సార్ డాగ్ స్క్వాడ్ కి రిపోర్ట్ కి అరే ఆ పెన్ను ఏం ఎక్స్ప్లోజివ్స్ వాడారు అయ్యి విత్ ఆర్డియాక్స్ అండ్ అమోనియం నైట్రేట్ చాలా కామన్ గా వాడే ఎక్స్ప్లోజివ్ ఎవరైనా వాడచ్చు కనిపెట్టడం కష్టం ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉందా బయట ఒకే సీసీటీవీ కెమెరా ఉంది సార్ మొత్తం చూశారు ఎవరు అనుమానాస్పదంగా అనిపించలేదు నో సస్పెక్ట్ ఐడెంటిఫై దట్ కుడ్ బి ఎ లీడ్ బి కేర్ఫుల్ కమ్ కమ్ ఎనీ అదర్ ఐ విట్నెసెస్ పనికొచ్చే లీడ్స్ ఏం లేవు సార్ ఇంకా వెయిటర్స్ కూడా ఐసీయూలో ఉన్నారు
యా ఎస్ సార్ ఓకే సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నాకు వెంటనే కావాలి షూర్ సార్ రాత్రి బచ్చన్ సార్ సినిమా చూస్తాను రాను వాహ్ క్యా డైలాగ్ బోల్తే యార్ గురుజీ ఏక్ సర్కార్ హోతీ హై ఫిర్ ఉద్యోగపతి జో ఇస్ దేశ్ మే దౌలత్ కా ఉత్పాదన్ కర్తే హై ఫిర్ రాజనేత ఇన్ సబ్ కా కర్తవ్య బన్తా హై ఇప్పుడు అర్థమైంది నువ్వు యాక్టర్ ఎందుకు అవ్వలేకపోయావు ఎంత మాట అనే సభయ్య అదృష్టం ఉంటే నెక్స్ట్ బచ్చన్ నేనే అయ్యేవాడిని ఇట్స్ రెడీ సరిగ్గా ఇన్ఫార్మ్ చేయి నీలాంటి వాళ్ళే నాలాంటి మంచి అతన్ని తొక్కేస్తారు కూర్చోవాలని వెతుక్కుంటారు లేదా వెయిటర్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతాడు వీడు మాత్రం డైరెక్ట్ గా టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు అంటే ఆ టేబుల్ దగ్గరకు వెళ్ళాలని ముందే తెలుసు వీడికి ప్లేస్ ముందు నుంచి తెలుసు రెగ్యులర్ కస్టమర్ అయిండొచ్చు అయిండొచ్చు అశ్వంత్ జూమ్ హేజీ ఫుటేజ్ పైగా క్యాప్ వాడి ఫేస్ ను కవర్ చేస్తుంది సీసీటీవీ కెమెరా రేంజ్ నుంచి వాడు చాలా ఫాస్ట్ గా ఎస్కేప్ అయ్యాడు చూస్తుంటే యాక్సిడెంట్ లాగా అనిపించడు అశ్వంత్ వాడు బయటికి వెళ్ళే ఫుటేజ్ ప్లే చేయింగ్ సస్పిషియస్ క్లీన్ అంతా నార్మల్ గానే ఉంది రెండో కెమెరా ఆన్ చేయి అక్కడ ఏం పెద్దగా జరగట్లేదు సార్ చెక్ చేశాను క్యాష్ కౌంటర్ గ్లాస్ లో రిఫ్లెక్షన్ లే ఉంది వాళ్ళు చూపించు రివైండ్ పాజ్ సార్ వాడు రైట్ హ్యాండ్ లో ఏదో ఉంది ఇప్పుడు ఎగ్జిట్ ఫుటేజ్ చూపించు పాజ్ రివైండ్ మన రైట్ హ్యాండ్ లో ఏం లేదు వీడు అంత ప్లాన్డ్ గా సీసీటీవీ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యాడంటే వీడు జాన్స్ బేకరీని ముందే రెక్కీ చేశాడు సో అందుకే మనకి రైట్ హ్యాండ్ కనపడలేదు ఫేస్ నేమో క్యాప్ తో కవర్ చేశాడు నౌ ద క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ సో గ్లాస్ లో ఇంజూర్ అయిన ఒక వెయిటర్ పొద్దున్న స్పృహలోకి వచ్చాడంట డాక్టర్
బాబుజీను. మనీష్, నా పేరు విజయవర్మ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్. జాన్స్ బేకరీ బాంబ్ బ్లాస్ట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. బ్లాస్ట్ జరిగిన సాయంత్రం 6:30 మేము అనుకుంటున్న సస్పెక్ట్ టేబుల్ నెంబర్ 12 మీద కూర్చున్నాడు. ఆ టేబుల్ కి నువ్వే సర్వ్ చేశావు, అతన్ని గుర్తుపట్టగలవా? వాడి గురించి ఏమైనా విషయాలు చెప్పగలవా? వాడి గురించి ఎనీ కైండ్ ఆఫ్ క్లూ? నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగపడుతుంది మనీష్. సార్, మీరు పేషెంట్ ఇలా ప్రెషరైజ్ చేయకూడదు. ఐఎమ్ సారీ, బట్ ఐ మస్ట్ ఆస్క్ యూ టు లీవ్. వాడే సార్, టేబుల్ నెంబర్ 12 దగ్గర కూర్చున్నాడు. డాక్టర్, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చా? ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. దాని గురించి మీరు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమండి, మీకేమైనా అభ్యంతరం? సార్, మీ అబ్బాయి చెప్పే ప్రతి మాట ఆ టెర్రస్ ను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కోర్టులో జడ్జ్ తప్పితే ఆ వీడియోను ఎవరు చూడరు. మనీష్ ప్రాణాలకు నా గ్యారంటీ. మీరు ప్రమాణం చేయండి, అలా కొడుకును పట్టుకుంటారని ప్రమాణం చేయండి. ఐ ప్రామిస్ యూ సార్. ఫిబ్రవరి 13th సాయంత్రం 6:30 వచ్చాడు. కుడి చేతిలో చిన్న బ్లాక్ బ్యాగ్ ఉండింది. టేబుల్ నెంబర్ 12 కూర్చున్నాడు. ఒక శాండ్విచ్, కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశాడు. బిల్ కొట్టడానికి 500 రూపీ నోట్ కూడా ఇచ్చాడు సార్. నేను వెళ్ళి చేంజ్ తెచ్చేసరికి అక్కడ లేడు. కానీ తెచ్చిన బ్లాక్ బ్యాగ్ అక్కడే వదిలేశాడు. మర్చిపోయాడేమో. ఓనర్ కిద్దామని దగ్గరికి వెళ్తుంటే సడన్ గా మనీష్, వాడు ఎలా ఉంటాడో మా స్కెచ్ ఆర్టిస్ట్ చెప్పగలవా? ठीक है, फटाफट लोड कर देना उस गाड़ी में. हो गया भाई. भाई एक बार कमांडर से मिला देते तो. अभी नहीं, कभी और देखते. निकलो भाई. भाई, पिछली बार भी मैंने आपसे पूछा तो आपने टाल दिया था. भाई बड़ी हसरत है उनसे मिलने की. बस आने दो उसे. ఇంటెలిజెన్స్ బ్యూరోకి, అన్ని స్టేట్స్ లో ఉన్న ఏటీఎస్ టీమ్ కి, ఇక్కడ లోకల్ పూణే పోలీసులకి, అందరికి పంపండి. మీ సోర్సెస్ అన్నిటిని యూజ్ చేయండి. ప్రతి హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్ అన్నిటిని థరోగా చెక్ చేయండి. వీడెక్కడో చోట తినుంటాడు,
ఎక్కడో పడుకుని ఉంటాడు, ఎవరినైనా కలవడానికి ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, ల్యాండ్ లార్డ్స్, షాప్ కీపర్స్ ఎవరో ఒకరు వీడిని తప్పకుండా చూసాడు. వీడు ఈ ఊర్లోనే ఉన్నాడు, తిరిగాడు, బాంబు పెట్టాడు. హీ కెనాట్ గెట్ ఇట్. వీ నీడ్ టు గెట్ ఇట్. అండ్ బై ద వే, వీడిని పట్టుకునే వరకు ఎవరు ఇంటికి వెళ్ళట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? జరుగుతోంది సార్. విజయ్, 2 వారాల క్రితం ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడికి? లోడ్ ఏంటి? గోడౌన్ కి. బత్తాయిలు చూపించండి. అరే బత్తాయిలు సార్. ఏయ్ చూపించమన్నానా? ఈ ఇన్సిడెంట్ జరగడానికి సరిగ్గా 3 రోజుల ముందు ఆంధ్ర తమిళనాడు బార్డర్ కి 50 కేజీ ఆర్డీఎక్స్ రాబోతుందని ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చింది. నిజ ఆన్ టు హిస్ నెక్స్ట్ మూవ్. ఇంకో బ్లాక్ జరగకముందు వాడిని పట్టుకోవాలి సార్. వాడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. కొద్ది రోజుల్లో వాడి పేరు కూడా తెలుస్తుంది. ఐ జస్ట్ నీడ్ స్మాల్ బ్రేక్ త్రూ. హలో. ఓకే సార్, 20 కాపీస్ ఏదో. 20? ఆ సార్, మా వై కాంపే ఫిగర్ సార్. అరే ఇదర్ క్యా కర రహా హై? మై పహచానతా హూం ఇస్కో. తుమ్ జానతే హో ఉసే? హాన్, మేరే టెరెస్ వాలే కమరే మే ఏక హఫ్తే కే లియే కిరాయే పే థా హీ. అరే దినేష్, జల్దీ విజయ్ సాహబ్ కో ఫోన్ లగావ్. ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కోసం పూణే వచ్చానని చెప్పాడు. వారం తర్వాత అడ్మిషన్ దొరకలేదు, ఊరికి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారండి. ఎవరు ఏంటి అని తెలియకుండానే ఇల్లు రెంట్కి ఇచ్చేసావా? లేదు సార్, మిర్జాబేగ్ చెప్పాడనే ఇచ్చాను. మిర్జాబేగ్? పరిగెత్తద్దు. మన కటింగ్ ప్లేయర్ వర్కౌట్ అయింది.
ఒక్కరోజు నేను షాప్ లో ఉండగా పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చింది. రియాజ్ భాయ్ చేశాడు. భాయ్ ఏంట్రా, ఒక్కడే అబద్ధ పుట్టారా? పూర్తి పేరు చెప్పు. రియాజ్ ఖాన్. పూణేకి ఎప్పుడు వస్తున్నాడు? ఉండడానికి ఇల్లు, ఎక్స్ప్లోసివ్స్ అరేంజ్మన్నాడు. వాడి పేరు ఖాలిద్. బస్తాన్ నుంచి ఖాలిద్ ని పికప్ చేసుకున్నాను. వాడితో పాటు ఇంకొకడు వచ్చాడు. వాడి పేరు కతీల్. శంషాద్ భాయ్ ఇంటికి తీసుకువెళ్లి ఎక్స్ప్లోసివ్స్ ఇచ్చాను. రెండు ప్లేసెస్ సెలెక్ట్ చేశాడు. ఒకటి తక్కువ సేఫ్ టెంపుల్, రెండు ది జాన్స్ బేకరీ. అక్కడికి చాలా మంది ఫోన్లెస్ వస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ యూజ్ అవుతుంది అని ఖాళీ తిన్నాడు. ప్లాన్ ప్రకారం 13 సాయంత్రం ఖాళీద్ బేకరీకి, కతీల్ టెంపుల్ కి వెళ్లారు. ఆ రోజు ఎవరు ఏపీ రావడంతో సెక్యూరిటీని చూసి భయపడి కతీల్ బోమ్ పెట్టుకుంటా డ్రైనేజ్ లో పడేశాడు. కానీ ఖాళీద్ మాత్రం పని పూర్తి చేశాడు. ఖాళీద్ ఎక్కడ దొరుకుతాడు తెలీదు సార్. మాకు కాల్ చేసి ఆర్డర్స్ ఇస్తారు అంతే. ఇండియన్ ముజాహిదీన్ అలాగే పనిచేస్తుంది. బాయ్స్, అన్ని ఏజెన్సీస్ ని కాంటాక్ట్ చేసి క్రిమినల్ రికార్డ్స్ ఉన్న ప్రతి ఖాలిద్ గురించి తెలుసుకోండి. అలాగే సార్. డూ ఇట్ ఫాస్ట్. చెప్పండి. 2008 అహ్మదాబాద్ బ్లాస్ట్ కేసులో ఈ ఖాలిద్ పేరు మెన్షన్ చేయబడింది. ఆ కేసులో ఒక్కడు మాత్రమే అరెస్ట్ అయ్యాడు. పేరేమన్నా? మహమ్మద్ పీర్బాయ్. ఇప్పుడు వాడు ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సార్ రమ్మన్నారంట? యా, తలుపు మూసే. అమితాబ్ బచ్చన్ డౌన్ చూసావా? పాతిక సార్లు సార్. ఎందుకు? అమితాబ్ బచ్చన్ మన్నా? అఫ్ కోర్స్ సార్. కానీ ఎలా? किया इसने? जॉन्स बैकरी बॉम्ब ब्लास्ट में साले का इन्वॉल्वमेंट है. ఖాలిద్ గురించి కూడా అడిగి బాగా కొట్టారన్నా.
ఇంకా నువ్వెప్పుడు దుబాయ్కి వెళ్ళలేవు. ఒకవేళ బెయిల్ వస్తే లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు, కానీ ఇంటికి మాత్రం వెళ్ళను. బీహార్కి వెళ్తావా? అక్కడ దర్భంగాలో దరులుల్ ఇస్లాం అనే లైబ్రరీకి వెళ్ళా. పీర్ పై పంపించాడని చెప్పు, మిగతా తనే చూసుకుంటాడా? అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేశారా? ఎస్ సార్, నేను 100% షూర్. వాడుకున్న డూప్లికేట్ పాస్పోర్ట్ తో సహా. బాస్, మనం వెతుకుతున్న వాడు ఖచ్చితంగా మెడికల్ విలేజ్ నేటివ్. వాడికి ఖాళీ కంటే ముందు దీనికి ఒక్క పేరుంది. దిస్ ఇస్ అవర్ మ్యాన్ ఖాలిద్ భట్కల్. అసలు పేరు మొహమ్మద్ సిద్ది పాప. కర్ణాటకలోని భట్కల్ విలేజ్ లో పుట్టాడు. ఇండియన్ ముజాహిద్దీన్ మెంబర్ ఇక్బాల్ రియాజుల్ తో చేతులు కలిపాడు. 2005 ముంబైకి వచ్చాడు. అక్కడ అబ్దుల్ కరీం గా లోకల్ ట్రైన్స్ లో లొంగిలమ్మాడు. ఇది కేవలం 2006 ముంబై బ్లాస్ట్ కోసం. అక్కడ నుంచి పాకిస్తాన్ కి వెళ్లి ISI లో ట్రైనింగ్ తీసుకున్నాడు. హీఈస్ అ స్పెషలిస్ట్ ఇన్ మేకింగ్ బాంబ్స్. అక్కడ నుంచి ఇండియాకి తిరిగి వచ్చి ఉడిపిలో ఒక ఫార్మ్ హౌస్ లో ఇమ్రాన్ అనే పేరుతో కేర్ టేకర్ గా పనిచేశాడు. అక్కడ తయారు చేసిన బాంబ్స్ ని అహ్మదాబాద్, బెంగళూర్, జైపూర్, వారణాసిలో వాడాడు. హైదరాబాద్ లో కూడా. ఇప్పుడు ఖాలిద్ ఇండియన్ ముజాహిద్దీన్ కమాండర్ ఇన్ చీఫ్. ఊసరి వల్ల వేషాలు మార్చుకున్నాడు. అలాంటి వాడు జనం మధ్య మామూలు మనిషిగా తిరుగుతున్నాడు. దే డోంట్ నో హూ ఈస్, వాట్ ఈస్, వేర్ ఈస్. He's extremely dangerous. ఇక్కడ అసదుల్లా అని. నేనే, చెప్పండి. నన్ను బీర్బాయ్ పంపాడు. ఏ బీర్బాయ్? మొహమ్మద్ బీర్బాయ్. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా? నేను కూడా అక్కడి నుంచి వస్తున్నాను. మన మనిషిని ఒకడిని స్టేడియం లో పెట్టాను. కొద్ది కరగనే జరత్ సాగోజాగా. హలో, హలో సార్, అలీ మాట్లాడుతున్నాను. అలీ, అంతా ఓకేనా? ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పూణే బ్లాస్ట్ లో ఖాళీతో ఉన్న కతీల్ తన కొడుకు ట్రీట్మెంట్ కోసం బీఆర్కి వచ్చాడు. అసదుల్లా చెప్తే నేను ఇప్పుడే వాడికి డబ్బులు ఇచ్చేస్తున్నాను. సూపర్. అలీ సార్, రుజాత్. ఓకే సార్. కితావా? వాడి ఫ్యామిలీ హాస్పిటల్లోనే ఉంది, కానీ వాడు మాత్రం లోపల లేడు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
వాడే కత్తిలైన రోజు. ఖచ్చితంగా వాడే. లెట్స్ డూ దిస్. కొడుక్కి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, వెంటనే హార్ట్ సర్జరీ చేయించాలి. నువ్వు నోరెప్పకపోతే ఢిల్లీ తీసుకెళ్తాను. నీ ఫ్యామిలీకే కాదు, ఎవరికి ఎప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలీదు. నీ కొడుకు చావుకి కారణం నువ్వే అవుతావు. ప్లీజ్ నీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను, వాడికేం కాదు. అలా జరగాలంటే ముందు నువ్వు మాట్లాడాలి. నీ ప్లేస్ లో నేనుంటే ఈ డీల్ నేను తీసుకుంటా. ముందు ఇండియన్ ముజాహిద్ వాళ్ళ హైడౌట్స్ అని నాకు చెప్పు. ఐ ప్రామిస్ ఈ కొడుకు ఏం జరగదు, నేను చూసుకుంటాను. పోలీసులకు చెప్పేశాడు, ఎక్కడా సేఫ్ కాదు. ఎప్పుడు జరగాల్సిన దాని గురించి మాట్లాడు. కొత్త హైడౌట్ ఒకటి ఉంది, మోయినా లేని న్యూ రిక్రూటీ. వాడు ముంబై నాగ్పాడ్ లో ఉంటాడు. నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. చాలా సేఫ్ గా ఉంటారు. చెప్పాలి. ఆ దర్భంగా లైబ్రరీ నసతులు నాకు ఇప్పుడు కాల్ చేశాడు. రేపు ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి ముంబై వస్తున్నాడంట, నన్ను షెల్టర్ ఇవ్వమని చెప్పాడు. పేరేమన్నా చెప్పాడా? లేదు సార్. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట. డెఫినెట్లీ కాలేదు. రేపు కాల కూడా దగ్గర సాయంత్రం 5 గంటలకి ఆ వ్యక్తిని నన్ను కలుస్తాడంట. Here. Be alert. Okay, boss. Okay, sir. Okay, sir.
ఖాళీద్ ఇప్పుడు అలీకి ఫోన్ చేస్తాడు. మన సర్వేలెన్స్ టీమ్ ని ఖాళీద్ నంబర్ ని ట్రేస్ చేసి ట్రయాంగులేట్ చేయమనండి. ఖాళీద్ ఎగ్జాక్ట్ పొజిషన్ మనకు తెలుస్తుంది. డస్ట్బిన్ వైపు ఉన్నాడు. మీరెక్కడున్నారు? టైం వేస్ట్ చేయకుండా లెఫ్ట్ వైపుకున్నాడు. ఇప్పుడు నీ ఫోన్ ఆఫ్ చేసి ఆ డస్ట్బిన్ లో పడేసి పక్క దాంట్లో ఇంకొక ఫోన్ ఉంది తీసుకో. టైం వేస్ట్ చేయకుండా ఫోన్ పడే. నేను వాచ్ చేస్తున్నాను, లెఫ్ట్ వెళ్ళిపో. ఇప్పుడు నీ రైట్కి వెళ్ళు. Ashwin will take over. Thank you.
బాయ్స్ ఖాళీ ఏ నిమిషమైనా రావచ్చు. ఐఎమ్ కమింగ్ డౌన్. బీహార్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మోహన్ అలీని ఫాలో అవుతున్నారు. దే స్క్రూడ్ అప్ ఎవ్రీథింగ్ సార్. వాట్ ద హెక్ డిడ్ యు డు? యా యా బాస్, వి మిస్డ్ హిమ్. ఐ నో, హి ఇస్ గాన్. బాస్టర్డ్. వాట్ రబిష్ ఇస్ దిస్? ను మారావ్ అనుకున్నా. హౌ కెన్ యు స్లాప్ ఎ పోలీస్ ఆఫీసర్ లైక్ దట్? అది నడి రోడ్డులో. సారీ, నిన్ను సస్పెండ్ చేయడం కన్నా నాకు వేరే ఆప్షన్ లేదు సార్. నో హేమంత్, ఇట్స్ అన్ ఆర్డర్. హలో, చెప్పండి బాస్. కాలేబ్, నేను ఆఫీషియల్ గా సస్పెండ్ అయ్యాను, కానీ ఆపరేషన్ ఆగకూడదు. ప్రతి ఒక్క ఏజెన్సీతో టచ్ లో ఉండండి. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వాడిని పట్టుకు తీరాలి. సార్, ప్రతి స్టేట్ బాడీ లో చెకింగ్ ఏర్పాటు చేస్తాం. అరెస్ట్ చేసిన ప్రతి వాడిని ఇంటర్గేట్ చేస్తున్నాం. కానీ ఏ నా కొడుకు దగ్గర కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. బాస్, మీరు చెప్పినట్టు సర్వేలెన్స్ స్టేట్ వాళ్ళు ఖాళీ ఫ్యామిలీకి సంబంధించిన అందరి ఫోన్ స్టాప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీ కి వాళ్ళకి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదు. ఎవరు చెప్తే మీరే మొబైల్ పే కాల్ కర్లేదు. ఉదాహరణ ఇండియాలో ఉన్న ప్రతి ఏటీఎస్ ఐబి క్రైమ్ బ్రాంచ్ బాడీ కోసమే వెతుకుతోంది సార్. కానీ ఇప్పటి వరకు బాడీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. దీనికి సంబంధించిన అన్ని హైడౌట్స్ ని కాన్స్టెంట్ గా వాచ్ చేస్తున్నాను సార్. జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ లెట్ మీ నో. అది ఎక్కడ చూడు, నేను పైకి వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే సార్. అన్ని కంట్రీస్ లో ఉన్న మన సీక్రెట్ ఏజెంట్స్ కి వాటి డీటెయిల్స్ పంపించాం. కానీ వాడు ఆచూక్ ఎక్కడా తెలియలేదు. నో వన్ నోస్ వే హీ ఇస్. దట్ బాస్టర్డ్ జస్ట్ డిసపియర్ లైక్ ఎ గోస్ట్. హలో.
సార్ ఖాళీ నేపాల్లో ఉన్నా. నువ్వు సస్పెన్షన్ లో ఉన్నావు కదా. ఒఫీషియల్ గా ఉన్నా కానీ అన్అఫీషియల్ గా పనిచేస్తూనే ఉన్నా. ఖాళీ నేపాల్లో ఉన్నాడని ఎలా చెప్తున్నావు? వేల రోజుల క్రితం ఖాళీ వైఫ్ కు వచ్చిన ఫోన్ కాల్ మన సర్వేలెన్స్ టీమ్ ట్రేస్ చేసింది. ఆ ఫోన్ చేసింది ఖాళీద్ అనే అనుమానంతో ఆ స్క్రాంబుల్ నెంబర్ని ట్రేస్ చేస్తే కఠ్మండు రీజన్ నుండి వచ్చిందని తెలిసింది. తర్వాత నా సోర్స్ ని కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. సోర్స్ ఎవరు? ఆర్యాస్. ఖాళీద్ గురించిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. నా సోర్సెస్ ప్రకారం ఒక కొత్త సెట్ ని ఆయన రీలొకేట్ చేశారు. ఇక్కడ వాడి పేరు డాక్టర్ యూసఫ్, ఏ రిలీజియస్ టీచర్. కానీ వాడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. హీఈస్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఐఎస్ఐ. ఖాళీద్ అయి ఉండొచ్చు. ఐ ష్యూర్? ఐమ్ ప్రిటీ ష్యూర్. సార్, ఇన్నేళ్లుగా మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ గోస్ట్ ఖాళీద్ ఆచూకీ మొదటిసారిగా తెలిసింది. వాడు నేపాల్ నుండి పారిపోయేలోగా మనం వాటిని పట్టుకోవాలి. వి హ్యావ్ టు డూ దిస్. ఇండియా నీడ్స్ టు గెట్ ఇట్. ఇప్పుడు మన డిష్ రెడీ. ఇందులో కొన్ని మేకులు గోలీలు కలపాలి ఎక్స్ట్రా రుచి కోసం. బ్లాస్ట్ అవగానే ప్రతి మేకు ప్రతి గోలీ ఒక్కో బుల్లెట్లా పనిచేస్తుంది. నా ఈ బాంబ్స్ ప్రెషర్ కుక్కర్ లో పెట్టండి. దీనివల్ల బ్లాస్ట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లేజా ఖుదా తుమ్హారే సాథ్ హై. ఈ రోజు అహ్మదాబాద్ కోర్టులో సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇష్రత్ జమాన్ తో పాటు మరో ముగ్గురిని ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లుగా. మే ఐ కమ్ ఇన్ సార్? 2014 జూన్ 14 అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి ఈ ఫేక్ ఎన్కౌంటర్. ఖాళీద్ ని నేపాల్ లోనే పట్టుకోవాలని ప్రపోజల్ చూసా నేనంత సార్. ఈ ఇష్రత్ జహాన్ కాంట్రవర్సీ తర్వాత నేను రిస్క్ తీసుకోలేను. సారీ సార్. ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ సోర్స్ నుంచి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాట్ పాసిబుల్. కూల్ డౌన్ అయిన తర్వాత చూద్దాం సార్. టు హెల్ప్ విత్ ద మినిస్ట్రీ. ఖాళీద్ ఖచ్చితంగా ఇంకా నేపాల్ లోనే ఉన్నాడు. మనం ఏదో చేయాలి. ఖాళీద్ ఇంకో పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేయబోతున్నాడని ఖతీల్ తన ఇంట్రోగేషన్ లో చెప్పాడు. అది జరగక ముందే వాడిని పట్టుకోవాలి. గాడ్ డామ్ ఇట్ సార్, వి హావ్ టు డూ సంథింగ్. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది విజయ్. నేను ట్రై చేయలేదు అనుకుంటున్నావా? బట్ ఈ సిస్టమ్ లో నేను ఒక భాగం అంతే. ఐఎమ్ కంప్లీట్లీ హెల్ప్లెస్ యా విజయ్. ఐఎమ్ సారీ. ఇస్ దునియా మే జబ్ భీ కోయి పైదా హోతా హై తో ముసల్మాన్ బన్ కే హీ పైదా హోతా హై. లేకిన్ ఉన్కే మా బాప్ కీ వజహ్ సే యా ఉన్కే దాదా పరదాదా కీ వజహ్ సే వో కాఫిర్ బన్ జాతా హై. జబ్ కభీ భీ కోయి భీ శఖ్స్ పలట్ కర్ వాపస్ ఇస్లాం కో అప్నాతా హై తో అల్లాహ్ ఉసే అప్నాతా హై. ఆయతే యాద్ కరో అచ్చే సే. ఖుషామదీద్. సలామ్ అలైకుమ్.
वालेकुम सलाम, कैसे आप लोग? ठीक, सब खैरियत। बैठिए। खालिद भाई जी, चाला रोजुलाइंदी अंदर निशब्दंगा उंदे, हाईकमांड लो कूडा కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే కదా శబ్దం ఎక్కువగా వినపడేది. ఒక్కసారి నిశ్శబ్దాన్ని వినండి. అది చెప్పాల్సింది నాకు కాదు, బ్లాస్ట్ లో చనిపోయిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి. ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం నా ఒక్క డిసిజన్ కాదు విజయ్, బట్ దట్ డజంట్ మేక్ అస్ లెస్ గిల్టీ. జరిగిన ఘోరానికి మనం అందరం బాధ్యులమే. మనకు ఖాలిద్ గురించి ముందే తెలుసు, వాడిని అప్పుడే పట్టుకునుంటే ఇదంతా జరిగేది కాదు. నౌ డోంట్ బి అ కావర్డ్ అండ్ గివ్ ఎక్స్క్యూజెస్. ఐఎమ్ నాట్ అ కావర్డ్ విజయ్. ఈ సిస్టమ్ మనని అసమర్థులుగా మార్చేసింది, చేతులు కట్టిపడేసింది. అలాంటప్పుడు ఏం చేయగలం? వాట్ డు వి డూ? నువ్వు చెప్పు. లెట్స్ డూ అ కోవర్ట్ ఆపరేషన్. ఈ విషయం మినిస్ట్రీకి తెలియాల్సిన అవసరం లేదు. గొరిల్లా ఆపరేషన్ చేసి ఖాళీని పట్టుకుందాం. విజయ్, ఇది ఫిల్మ్ కాదు, బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్తున్నాను సార్. ఎందుకు సాధ్యం కాదు సార్? సెకండ్ వరల్డ్ వార్ లో ఎంతో మంది జూస్ చావుకు కారణమైన అడాల్ఫ్ ఐక్మన్ 23 సంవత్సరాల తర్వాత అర్జెంటీనాలో వేరే పేరుతో ఉన్నాడని తెలిసినప్పుడు ఇజ్రాయెల్ ఏజెన్సీ మొసాద్ అర్జెంటీనా వెళ్లి ఇజ్రాయెల్ లాక్కొచ్చి మరీ ఉరితీసింది. ఎప్పుడో 1967 లో వాళ్ళు చేసింది, మనం ఇప్పుడు చేయలేమా సార్? ఈ గురిలో ఆపరేషన్ నిజంగా చేయగలమా? డోంట్ వరీ సార్, ఖాళీ ను వెనక్కి తీసుకొస్తాను. ఇంకోసారి ఆలోచించుకో విజయ్. ఒకవేళ నువ్వు నేపాల్ లో దొరికిపోతే మన డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ నిన్ను డిసోన్ చేస్తుంది. జీవితాంతం నేపాల్ జైల్లో ఉండాల్సిందే. యూ మైట్ జస్ట్ డై. ఇది చాలా డేంజరస్ మిషన్. మన ప్రాణాలు పోవచ్చు, లేదా జీవితాంతం జైల్లో మగ్గొచ్చు. మనం ఇక్కడ నుండి వెపన్స్ కానీ ఐడీలు కానీ తీసుకెళ్ళి చస్తే అనామకులుగా చేస్తాం. ఒకవేళ మనం ఖాళీ ఇండియాకి తిరిగి తీసుకొచ్చినా, మన మిషన్ సక్సెస్ అయినా, మన గురించి ఎవరు రాయరు, మన పేర్లు చరిత్రలో రావు. నేనెవరిని ఈ మిషన్ లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ మై రీజన్స్ ఫర్ ఇట్. ఒకడు మన దేశంలో వందల మంది అమాయకుల్ని చంపి మీరు నన్ను ఏమి చేయలేరు అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్ దాట్. ఐ కాంట్ లివ్ లైక్ దాట్. అలా నేను బతకలేను. ఇది చేస్తుంది కేవలం నా కూతురు కోసం కాదు, మన దేశంలో భయంతో బతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం. ఐ డోంట్ వాంట్ మై కంట్రీ టు లివ్ ఇన్ ఫియర్. చెప్పండి మీ డిసిషన్ ఏంటి సార్? నేను డిసిషన్ తీసేసుకున్నాను. మీతో రావడానికి నేను రెడీ. ఇలాంటి లైఫ్ టైమ్ రోల్ నేను ఎలా మిస్ చేసుకుంటాను సార్? సో మై ఫాదర్ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్, నాకు ఇంకా గుర్తు. చిన్నప్పుడు డ్యూటీలో నా నాన్న చనిపోయారు అని తెలిసినప్పుడు అమ్మ ఐడబ్ల్యూ సార్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి నాకు ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు అంది సార్.
టుడే మై డే హస్ కమ్ సర్. చావడానికి ఇంతకన్నా బెటర్ ఇస్ అని ఏం కావాలి బాస్. ఐ ఎమ్ ఇన్. అశ్వత్, నీకు ఇష్టం లేకపోతే ఐ అండర్స్టాండ్. సార్, వెళ్ళే ముందు ఒకసారి నేను నా వైఫ్ని కలవచ్చా? షూర్. సార్, ఈ ఆపరేషన్ కి పేరేం పెడతాం? నువ్వే చెప్పు. ఆపరేషన్ వైల్డ్ డాగ్. హేమంత్, ఐ ఆర్డర్ యువర్ మైండ్. అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ కి ఎన్ఐ ఫండ్స్ హైయర్ అథారిటీస్ కి తెలియకుండా ఆర్యా కి ట్రాన్స్ఫర్ చేయడం చాలా డేంజరస్. ఐ కుడ్ బి ప్రాసిక్యూటెడ్. ట్రస్ట్ మీ వినోద్, ఐ ప్రామిస్ రేపు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగితే పూర్తి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఓకే. నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు హేమంత్. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు. కనీసం నన్ను ఏదైనా చేయని. చెప్పిన స్పాట్ ఇదేనా? ఆర్యా ఇక్కడికి రమ్మంది. అసలు ఎవరు వీళ్ళు? మమ్మల్ని ఎందుకు చంపాలని ట్రై చేశారు? మనం ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అసలు? బాస్, సంథింగ్ ఇస్ రియలీ రాంగ్. విజయ్ యువర్ లైఫ్ సార్ ఇన్ డేంజర్. ముందు మిమ్మల్ని సేఫ్ హౌస్ తీసుకెళ్ళాలి. తను ఆర్యా, రా ఏజెంట్. తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐ థింక్ వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ. యూఆర్ రైట్. బయలుదేరదామా? మరి మనకా? Thank you.
పాయింట్స్ ఎవరో వాచ్ చేస్తున్నారు. వి నీడ్ టు బి కేర్ఫుల్. మీరు నేపాల్ కు వస్తున్నట్టు ఇంకెవరికి తెలుసు? ఓన్లీ డిఐజీ హేమంత్. అంటే డిఐజీ హేమంత్. నమ్మలేకపోతున్నాను సార్, దేశం ద్రోహి. మీ ఫోన్స్ అని స్విచ్ ఆఫ్ చేయండి. ఆర్య కొత్త ఫోన్స్ తెచ్చే వరకు మీ ఫోన్స్ ఎవరు వాడదు. మన మిషన్ తప్పకుండా లీక్ అయింది. ఎవరు ఇండియా కూడా ఫోన్ చేయకూడదు, ఎస్పెషల్లీ టు యువర్ ఫ్యామిలీస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనల్ని అటాక్ చేసిన నలుగురు నేపాలీస్ ఎవరు? కనుకోవచ్చు. నాకు ఒక సోర్స్ ఉంది, లక్ష్మణ్. ఈ లక్ష్మణ్ ఎవరు? ఓ సీనియర్ ఇన్స్పెక్టర్ నేపాల్ ఇంటెలిజెన్స్. నేపాల్ లో అతని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్, చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అతన్ని నమ్మొచ్చు? ఐ హవ్ నోన్ హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఇంతకు ముందు కూడా నాకు ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఓ మై గాడ్, ఐ మస్ట్ సే యు లుకింగ్ ప్రిటీ హాట్. డబ్బు వచ్చిందా? వచ్చింది. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఆ గర్భం జంది మిమ్మల్ని చంపాలని చూసింది వాడి మనుషులే. బొంజాన్ ఎవరు? ఒక మాఫియా డాన్. మొత్తం నేపాల్ లో షేడీ బిజినెస్ లో అన్ని వాడి మనుషులే. వాడు వీళ్ళ మీద ఎందుకు అటాక్ చేశాడు తెలీదు. ఈ బొంజాన్ ఎక్కడ దొరుకుతాడు? వాడి వెనక వెళ్ళడం అంత ఈజీ కాదు. ప్రతి కష్టమైన పనికి ఒక రేట్ ఉంటుంది. బ్లాక్ మార్కెట్ నుండి మాకు కొన్ని వెపన్స్ కావాలి. ఎన్ని? ఎన్నా? ఇదేమైనా వారా? ఇట్ ఈస్ అ వార్. బొంజాన్ చైనీస్ బోర్డర్ నుండి కాఠ్మాండ్ వస్తున్నాడు. ఒక చాక్లెట్ కలర్ రేంజ్ రోవర్, ఒక ఎస్కార్ట్ వెహికల్. ఓకే, థ్యాంక్ యూ. టార్గెట్ ఇస్ టువర్డ్స్ ద డెస్టినేషన్. ఆల్మోస్ట్ ఫైనల్ పొజిషన్. We are not going to Kathmandu now. Tell the security guard to follow us.
Target has changed the plan. But Kathmandu wife kaadu. Pokhara wife velthunadu. What? Meer escort ni follow avandi. Target sagat nenu chusukuntanu. Yes, sir. मरवाना चाहता है ये अब्दुल्ला यहाँ का एमपी हो आईएसआई के लिए काम करता उसी के कहने पर मैंने इसको मारने की सुपारी दी क्या जानता है खालिद के बारे में अब्दुल्ला के कहने पर मैंने खालिद और माउस की मीटिंग कराई आईएसआई उनको पैसा देता है उसके बदले में उनको एक्सक्लूसिव मिलता है अब खालिद कहाँ है कसम से सर मैं नहीं जानता खालिद कहाँ है कसम से लेकिन अब्दुल्ला के बेटे की शादी है दो दिन बाद खालिद वहां पे आ सकता है फोन बोल वो पांच हिंदुस्तानियों को मार दिया मैंने My friend. No, not in sugar. And the phone's off loan now. Hey, man, nee nu nammi chaala risk teeskunanu. Nee authorities daggara funds vishayam ekku rojulu daachalenu. Just oka varam manage. Ela? City petto. I just hope they are safe. Copy.
देखिए मैडम, इसमें गलती आपकी है। ए, मेरी गलती नहीं है। देखिए मैडम, मैडम गाड़ी मत तो मतलब नुकसान कौन भरेगा? तेरा बाप भरेगा क्या? आप चुप बैठिए, दिखाती हूँ मैं। दिखाइए। सबका सुनूंगा मैडम, ये मसला यहाँ नहीं पुलिस स्टेशन में सुनूंगा। हाँ तो चलिए पुलिस स्टेशन। तुम बड़ी मारो पछाड़े पुलिस स्टेशन आई जा। ఖాళీ లోపల ఎక్కడైనా ఉండొచ్చు, ప్రతి ప్లేస్ సెర్చ్ చేయండి. బి అలర్ట్. అలీ సార్, నువ్వు వెళ్ళి పార్కింగ్ లో అక్కడ వెయిట్ చేయి. ఓకే సార్. కనపడట్లేదు కానీ ఖాళీదే ఉండొచ్చు. నేను చూసి కన్ఫర్మ్ చేస్తాను. బాయ్స్ బి అలర్ట్. అబ్దుల్లా సెక్యూరిటీని చూసుకో. రుద్రా, నువ్వు ఖాళీ సెక్యూరిటీని చూసుకో. నాకు ఛాన్స్ దొరకగానే ఖాళీదిని తీసుకుని అల్లి ఎస్కేప్. అల్లి ఫస్ట్ గన్ షాట్ వినగానే బ్యాక్ ఎంట్రన్స్ వచ్చి. ఓకే సార్. అశ్వంత్ cover me. Rudra, ready? Kaleb, ready? Ashwant, get ready.
यूसुफ साहब के लिए जरा कबाब ले आना। सब कुछ खैरियत? अल्लाह का शुक्र है सब खैरियत है। Boys get ready, on my mark. 3, 2. साहब कबाब मांग रहे हैं, जल्दी जाना यार। साहब को पहने अब्दुल्ला साहब, ये तो तेरा काम थे। कोई इनके पीछे नहीं जाएगा, कोई फॉलो नहीं करेगा। अरे हाई कमांड में सेफ्टी गुरिंची चाला टेंशन पड़तुंदे। 48 గంటల్లో మిమ్మల్ని ఇస్లామాబాద్ కి షిఫ్ట్ చేస్తాం, అంతవరకు మీరు ఒక సేఫ్ హౌస్ లో ఉండాలి। ఇక ఏ హౌస్ సేఫ్ కాదు, వాళ్ళు ఇండియా నుండి ఇక్కడికి వచ్చి ఒక ఎంపీ ఇంట్లో నా మీద అటాక్ చేశారు, ఇక్కడే ఆగిపోతారనుకుంటున్నావా? నేను తప్పకుండా పాకిస్తాన్ వెళ్తాను, కానీ వాళ్ళ సవాల్ చూసిన తర్వాతే। ఇమీడియట్ గా మావోయిస్టులకు కాల్ చేసి వాళ్ళ ప్రొటెక్షన్ లో ఉంటారని చెప్పండి। ఇంకో విషయం, ఈ న్యూస్ లీక్ చేయండి। ఏంటి? ఏ సోర్స్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడో వాళ్ళకి తప్పకుండా ఈ న్యూస్ తెలుస్తుంది। పర్వాలేదు, వాళ్ళు 5 మంది, మనం చాలా మంది, డోంట్ వరీ, లెట్ దెం కమ్। చేతి తాక వచ్చి తప్పించుకున్నాడు। సారీ సార్, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది। ఫారెస్ట్ లో మావోయిస్టుల ప్రొటెక్షన్ లో ఉన్నాడు, అండ్ 48 అవర్స్ లో పాకిస్తాన్ కి బేస్ షిఫ్ట్ చేస్తున్నాడు। షిట్, మన దగ్గర టైం లేదు, లెట్స్ మూవ్। आपको पक्का यकीन है कि वो लोग जंगल में आएंगे? 100%।
आ गए साले, तैयार हो जाओ। वो गली वाले काम पे लग जाओ। ए द्वार बुझा। Distant wrong right. Khalid, long left. 85 degrees south. North, 3 huts, 1 tower. Six targets, north right, 5 degrees bridge. 5 huts, 1 bunker. Khalid tappukoni ikkada untadu. Boys, I'm moving in. Dawa tere ko? Goli lagi hai kya? Bolna. Thank you.
బాయ్స్ ఖాలిద్ లొకేషన్ దొరికింది. రుద్ర, ఖాలిద్, కవర్ మీ. ఓకే బాస్. రెస్ట్ ఆఫ్ యూ కిల్ దెమ్ ఆల్. ఐ'మ్ గోయింగ్ ఆఫ్టర్ ఖాలిద్. सिक्योरिटी बढ़ा दो, मुझे वो इंजन चाहिए एट ऑल कॉस्ट. సాధించామని ఫీల్ అవుతున్నారా? ఏం చేస్తారా ఇండియాకి తీసుకెళ్లి? నేను చెప్తాను. ఒక హై సెక్యూరిటీ జైల్లో ఒక స్పెషల్ కేసులా చూసుకుంటారు. వారానికి 2 సార్లు బిర్యానీ, రోజు న్యూస్ పేపర్, అందులో హీరోలన్న ఫొటోస్, విఐపి ట్రీట్మెంట్, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. మీలాంటి పోలీసులు కుక్కల్లా కాపలాగా ఉంటారు. నిజం చెప్పాలంటే మీరు చేవలేని వాళ్ళు, చీమునెత్తురు లేని వాళ్ళు. మిమ్మల్ని మేం పురుగుల్లా చంపినా మీరేమో కేసులు మీద కేసులు, వాయిదాల మీద వాయిదాలు, ఈ జైలు ఆ జైలు అని ఒక పెద్ద సర్కస్ నడుపుతారు. రోషం లేదారా మీకు? రక్తం మరగదారా మీకు? Arab Sabir!
సార్ ప్లీజ్ సార్ నా చార్జ్ ఇవ్వండి సార్ అదే సార్ కానీ కాల్ చేస్తా వాడికి విల్ నాట్ కిల్ హిమ్ వాడికి ఇండియా రావడం ఇష్టం లేదు జైల్లో వాడి ఆర్గనైజేషన్ గురించి నోరు విప్పడం ఇష్టం లేదు వాడికి మన చేతుల్లో ఓడిపోవడం ఇష్టం లేదు వాడికి కావాల్సింది వీర మరణం నిన్ను చంపమని నా శరీరంలోని ప్రతి అణువు బ్రతిమాలుతుంది కానీ నేను చంపను నువ్వు ఒక ఎగ్జాంపుల్ కావాలి నా దేశంలో టెర్రరిజం చేసి ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మెడబట్టుకుని బయటికి ఇచ్చుకొచ్చి ఉరితీసే సత్తా భారతదేశానికి ఉందని ఇలాంటి వాళ్ళకు తెలియాలి suspicious activity noted sir ek unidentified truck forest ke northern belt ki taraf gaya hai they could be the indians we are searching for commissioner forest ke aas paas kitne villages hain sare villages mein combing kar ab get the army to the action sir get every single up jab aap the chang maro I want the indians in any form okay sir हिंदुस्तानियों की तलाश है क्या तुमने उन्हें कहीं देखा है जी नहीं सर नहीं देखा आप तो हिंदुस्तानी लगते हो क्या आपने उन्हें कहीं देखा है नहीं कितना हुआ 2000 जाना है मैडम कपन बहुत सामान है जी घर पे बहुत गेस्ट है चलिए जाइए here as soon as possible. మీరంత ప్రయత్నించినా నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లలేరు. మీ దగ్గర ఒకటే మార్గం ఉంది, నన్ను వదిలేసి పారిపోండి లేదా చంపండి. నిన్ను నా దేశానికి తీసుకెళ్తాను రా, ప్రామిస్. ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం పొరపాటు జరిగినా మన ఈ మిషన్ కే ప్రమాదం. ఆర్య కాల్ లక్ష్మణ్. లక్ష్మణ్, నువ్వు చెప్పినట్టే మేము కాకరపెట్ట బార్డర్ వైపు వెళ్తున్నాం. గుడ్, నేను ఆల్రెడీ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశాను.
మీకే ప్రాబ్లం ఉండదు, ఈజీగా బార్డర్ క్రాస్ చేసేస్తారు. ఆల్ సెట్ బాయ్స్, లెట్స్ డూ దిస్. इंडियंस किसी भी विलेजेस में नहीं है. वो इंडियंस को किसी भी हालत में बॉर्डर क्रॉस नहीं करना है. आई वॉन्ट देम डेड और अलाइव. सर, कोई आपसे मिलना चाहता है. बता रहे हैं कुछ इंडियंस के बारे में इंफॉर्मेशन है. व्हाट? भेज दो, अभी भेज दो. को आप ढूंढ रहे हैं मुझे पता है वो कहाँ है. आप मेरा ख्याल रखिए और मैं आपका रखता हूँ. उन इंडियंस के बारे में अगर तुम्हारा इन्फॉर्मेशन करेक्ट है तो मैं मांगा पैसे दूंगा. जिन इंडियंस को आप ढूंढ रहे हैं वो एक एम्बुलेंस में काकरभिट्टा बॉर्डर क्रॉस करने वाले. काकरभिट्टा इमिग्रेशन देना. మనం కాకరపెట్ట బార్డర్ నుంచి వెళ్ళట్లేదు. లక్ష్మణ్ అదే సేఫెస్ట్ ఎగ్జిట్ అని చెప్పాడు. ఎవరిని నమ్మలేము. విజయ్, ఎక్కడున్నారు మీరు? సార్, వి గాట్ ఖాళీ. మేము సునాలి బార్డర్ నుంచి వస్తున్నాం. మీరు ఫోర్స్ తో వచ్చి మాకోసం అక్కడ వెయిట్ చేయండి. ఓకే ఓకే. ఇప్పుడు తెలుస్తుంది ఆ దేశ ద్రోహి ఎవరు. ఎగ్జాక్ట్లీ. వినోద్, మన ఫోర్స్ ని వెంటనే సునాలి బార్డర్ పంపించు. ఓకే, వాళ్ళు ఖాళీనే తీసుకొస్తున్నారు. నేను హోమ్ మినిస్టర్ కి అప్డేట్ చేస్తాను. ఓకే షూర్. ఓకే, अभी इंडिया से इंफॉर्मेशन मिली है कि वो सिनोली बॉर्डर से जा रहे हैं काकरभिट्टा से नहीं. हेलो कमिश्नर, काकरभिट्टा नहीं, सिनोली बॉर्डर से जा रहे हैं. अभी फोर्स भेजिए, राइट नाउ. सालों का प्लान क्या हो सकता है? बस सिनोली वर्क का डायरेक्टर हेटोड़ा वर्क कर. రక్సోల్ బోర్డర్ వైపు వెళ్తుంది. ఇట్స్ అ హై సెక్యూరిటీ జోన్. అక్కడ నుండి పాస్ అవటం ఇంపాసిబుల్. అందుకే మనం అటువైపు నుంచి వెళ్తున్నాం. ఆ రూట్ తీసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఐ యూ షూర్? Thank you.
ఓకే ఆర్యా డిఫిబ్రిలేటర్ రెడీ ఎందుకు ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ కమ్ ఆన్ सर वो रक्सौल बीरगंज से बॉर्डर क्रॉस करने वाले हैं। तुम्हें कैसे पता है? मुझे बताया कि काकर भिट्टा से जाएंगे लेकिन नहीं गए। आपके सोर्स के मुताबिक सुनौली से क्रॉस करने वाले हैं लेकिन ये भी गलत है। बचता है रक्सौल बीरगंज। जब तक हमें पता लगेगा हमारी इन्फॉर्मेशन गलत है वो हमसे 8 घंटा दूर रहेंगे। इट विल बी टू लेट। अब बीरगंज पुलिस स्टेशन कॉल कीजिए सर। ठीक है चलो चलो आगे चलो। स्टॉप स्टॉप। బోర్డర్ దాటగలుగుతామా? హలో బీరగంజ్ పోలీస్ స్టేషన్ జీ బోలియే మేం బి అబ్దుల్లా బాత్ కర్ రహా హూం। Yes sir. 5 Indians are crossing the border in an ambulance. Stop them now. Okay sir. బాత్రూ గాడి గారు नेपाल अर्जेंटली हमारे देश के एक वीआईपी को ट्रीटमेंट के लिए बिहार ले जाना है। एम्बुलेंस को जल्द से जल्द क्लियरेंस दीजिए। जी उसके लिए आपको इमिग्रेशन ऑफिसर से बात करना पड़ेगा। श्योर लेके जाइए। आइए। थैंक यू। ट्रीटमेंट के लिए बिहार ले जाना है तो पहले हमारी एम्बुलेंस को छोड़िए। पिक द फोन। देखिए सर यहाँ आप सभी को रूल्स एंड रेगुलेशंस फॉलो करके जाना होता है। पिक इट अप डैम यू। आई डोंट केयर अबाउट योर ब्लडी रूल्स एंड रेगुलेशंस। ए मिस्टर आप बहुत बदतमीजी से बात कर रहे हैं। अच्छा आप ऐसे नहीं मानोगे। मैं अभी पीएम ऑफिस को कॉल करता हूँ। आप लोग रुकिए, कॉल करने की कोई जरूरत नहीं। मैं देखता हूं। सुनो पीछे एम्बुलेंस है उसको अच्छे से चेक करो और अगर सब ठीक लगे तो मुझे बताना। सिक्योरिटी फोर्सेस keep doing आप
डॉक्टर ये लोग जीन डॉक्टर प्लीज सेव माय ब्रदर डॉक्टर यू कांट लेट हिम डाई हिज क्रिटिकल डॉक्टर He's back. Thank you. It's an emergency. Hame jaane do. Ambulance ko jaane do. Stop. Aap log ja sakte hain. Thank you. Boss. Water that is none. किसी भी एम्बुलेंस को बॉर्डर क्रॉस करने नहीं देना है क्या एम्बुलेंस तो निकल चुका है मेरा क्या सर वो इंडियंस तो निकल चुके हैं వాళ్ళు ఖాళీనే తీసుకొస్తున్నారు నేను హోమ్ మినిస్టర్ కి అప్డేట్ చేస్తాను ఓకే ఆర్ యు ష్యూర్ అబ్సల్యూట్లీ yes ఓకే వినోద్ ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ ని ట్యాగ్ చేయండి అర్జెంట్లీ నేను కాదు దేశం మొత్తం గర్వపడుతుంది